చెప్పడం జరిగింది. నేను ప్రహ్లాద్ పటేల్ గారిని కూడా కలిశాను. ఆయన కష్టం ఈ సమస్యలో మనము కొంత పొరపాటు జరిగింది అనే కారణంగా అని చెప్పడం జరిగింది. వెంటనే మళ్ళీ విద్యావతి గారు మిగతా అధికారులు అందరం కూర్చున్నాం. మా నా తోటి సహచర ఎంఓఎస్ అంటే మినిస్టర్ ఆఫ్ స్టేట్స్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా కలిసి కూర్చొని మిగతా అధికారులతో కలిసి చర్చించాము. ప్రధానమంత్రి ఆఫీస్తో మాట్లాడాం, ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లాము. కాబట్టి ఏ రకంగా నేను ఇది సహకారం అందించకపోతే నేను బాధ్యతలు చేపట్టిన తర్వాత మళ్ళీ రెండోసారి అప్పీల్ చేసుకున్న తర్వాత ఓటింగ్ జరగబోతా ఉంది, మరి ఏం చేయాలన్నప్పుడు భారత విదేశాంగ శాఖ మంత్రి అయినటువంటి జయశంకర్ గారు, ఇదే శాఖలో ఎంఓఎస్గా ఉన్నటువంటి మీనాక్షి లేఖి గారు, ఆమె విదేశీ మంత్రిత్వ ఎంఓఎస్లో కూడా ఉన్నారు, ప్రధానమంత్రి కార్యాలయం అందరం కలిసి కూర్చొని చర్చించి డే నైట్ కూడా ఆ వారం రోజుల సమయంలో అనేక దేశాలతో విదేశాంగ మంత్రి మాట్లాడడం, మీనాక్షి లేఖి గారు మాట్లాడడం, ప్రధానమంత్రి ఆఫీస్ నుంచి మాట్లాడించడం, అదృష్టవశాత్తు ఏ దేశాలైతే ఈ ప్రాచీన కట్టడాన్ని డిఫర్ అయ్యారో ఒప్పుకోమని చెప్పారో ప్రపంచ వారసత్వ సంపదగా, అదే మూలతో అదే వ్యక్తులతో ఇది అద్భుతమైనటువంటి కట్టడం అని మరి ప్రధానమంత్రి గారి సహకారంతో చెప్పించామని చెప్పి మనం చేస్తాము. ఎవరైతే డిఫర్ అయ్యారో, ఎవరైతే వద్దన్నారో ప్రధానమంత్రి గారు మాట్లాడిన తర్వాత దేశ అధినేతలతో చివరకు వాళ్ళు అంగీకరించారని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాము. చాలా అదృష్టం మనకు తెలంగాణ రాష్ట్రంలో తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటి ప్రతిపాదన డిఫర్ అయి మళ్ళీ ఓటింగ్లో ఛాలెంజ్ చేసుకొని ఫైనల్ ఓటింగ్లో మనము గెలుచుకొని ఈరోజు మెజార్టీ యొక్క దేశాలు 17 దేశాలు మనకు అనుకూలంగా ఓటు వేసి ఈ వారసత్వ సంపదను మనము ప్రపంచ చిత్రపటంలో తెలంగాణ లేక భారతదేశం కాదు, ఈరోజు ప్రపంచ చిత్రపటంలో ఈరోజు దీనికి గుర్తింపు తీసుకురావడం జరిగిందని చెప్పి మనం చేస్తా ఉన్నాను. దీనికి పాండురంగారావు గారు, పాపారావు గారు, నేను మంత్రి కాకముందే చాలా సంవత్సరాలుగా వారు కష్టపడ్డారు. నేను మనస్ఫూర్తిగా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. వారి యొక్క తపన మన ఈ కట్టడము ప్రపంచ వారసత్వ సంపదగా ఉండాలని చాలా కష్టపడ్డారు. యునెస్కోలో మన ప్రతినిధి ఉంటాడు, అతను నేను యూత్ వింగ్లో ఉన్నప్పుడు నాతో పాటు పనిచేశాడు. అతను మొట్టమొదటిసారిగా విదేశాలకు నాతో పాటు పంపించిన నేను యువమోర్చాలో ఉన్నప్పుడు ఇజ్రాయెల్కు మొదటిసారి వెళ్ళాడు అతను. ఫస్ట్ టైం ఈవెంట్ టు ఇజ్రాయెల్ నా ప్రపోజల్ కారణం, నేను ప్రెసిడెంట్ ఉన్నప్పుడు. తర్వాత అతను ఆ రకంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత యునెస్కోలో విశాల్ గారు ఉండి అతను కూడా చాలా కష్టపడి, మన పాండంగారావు గారు కూడా పరిచయము, విశాల్ శర్మ కూడా చాలా కష్టపడి మన యొక్క ఈ గుర్తింపు రావడం కోసము కృషి చేసి ఎప్పటికప్పుడు ఏం పొరపాటు ఉంది, ఏం చేయాలి మనం, ఏ రకంగా సరిదిద్దుకోవాలని ఎప్పటికప్పుడు మన ప్రభుత్వాలకు, మన నాయకులకు, మన అధికారులకు వివరాలు పంపిస్తూ తీసుకురావడం జరిగింది. చాలా సంతోషం ఈరోజు. ఈరోజు ఇంకొక సంతోషం కూడా చెప్తాను. ఈరోజు కరోనా మీకు అందరికీ తెలుసు, కరోనా మహమ్మారి మనల్ని పట్టి పీడిస్తూ ఉంది. గతంలో కూడా అనేక రకాల రోగాలు మన దేశంలో వచ్చాయి. వచ్చినప్పుడు మనం ఇతర దేశాల దిక్కు చూసేవాళ్ళం, మందు ఎప్పుడు ఇస్తారా, ఇంజెక్షన్స్ ఎప్పుడు వస్తాయా, టీకా ఎప్పుడు వస్తుందా, మన దేశాలకు ఇచ్చుకుందామని. కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మనము ప్రపంచ దేశాల దిక్కు చూడలే, మన దేశంలో సైంటిస్టుల దిక్కు చూశాము, మన దేశంలో యువత వైపు చూశాము, యువత మేధస్సు వైపు చూశాము. నరేంద్ర మోడీ గారు స్వయంగా హైదరాబాద్కు వచ్చి ఒక ఫ్యాక్టరీకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి శాస్త్రజ్ఞులతో కూర్చొని చర్చించి ప్రోత్సహించి ఆ రకంగా ఏ కంపెనీలు అయితే పరిశోధన చేస్తున్నాయో ఆ కంపెనీలకే ప్రధానమంత్రిగా స్వయంగా వెళ్ళారు. ప్రపంచంలో ఏ ప్రధానమంత్రి కూడా ఆ రకంగా కంపెనీల చుట్టూ తిరగలే. కానీ మన ప్రధానమంత్రి
కంపెనీల దగ్గరికి వెళ్ళి వాళ్ళని ప్రోత్సహించి ఈ యొక్క వ్యాక్సిన్ మనం కూడా తయారు చేయాలి, ప్రపంచ దేశాల తిరగొద్దు అన్నాడు. అదృష్టవశాత్తు ఈరోజు ప్రపంచంలోనే అత్యుత్తమైనటువంటి వ్యాక్సిన్ ఈరోజు మన దేశంలో మనం తయారు చేస్తూ ఉన్నాం. తయారు చేయడమే కాదు, దేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చేటువంటి కార్యక్రమం కూడా కొనసాగుతుంది. ఈరోజు సంతోషం ఏంటంటే ప్రపంచంలో అతిపెద్ద వ్యాక్సినేషనే కాదు, ఈ రోజుకు 100 కోట్ల డోసులు దాటింది ఈరోజు అని చెప్పి మనం చేస్తా ఉన్నాను. నేను మన ప్రజల తరఫున మన ప్రధానమంత్రి గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు చేస్తున్నాను. అదేవిధంగా డాక్టర్లకు, శాస్త్రజ్ఞులకు, నర్సులకు, పారామెడికల్ సిబ్బందికి, ఎవరైతే ఈ 100 కోట్ల డోసులు ప్రజలకు అందించడంలో, ఎవరైతే తయారు చేయడంలో, ఏవైతే సహకరించి ఈ దేశంలో కరోనా అరికట్టడం కోసం కరోనా వారియర్స్గా పనిచేస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా నేను శిరస్సు వంచి నరేంద్ర మోడీ గారి తరఫున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. చాలా సంతోషం ఈరోజు. అదేవిధంగా స్వదేశీ ఉత్పత్తితో ఏ దేశం యొక్క సహాయ సహకారం లేకుండా